గడిచిన తరగతిలో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి పాఠ్యాంశ రచయిత అయినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క పరిచయం తెలియచేయడం జరిగింది. దాని నుండి వచ్చేటటువంటి రెండు ప్రశ్నలు, ఒకటి ఎప్పుడు జన్మించాడు, తర్వాత ఏ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటిది లభించింది అనేటటువంటి ప్రధానమైన రెండు ప్రశ్నలకు సమాధానంతో పాటు రచయిత పరిచయాన్ని మొత్తం తెలియచేయడం జరిగింది. మన ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మన ఇక్కడ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత, ఆయన ఏ విధమైనటువంటి సేవ అనేటటువంటిది చేశాడు అనగానే ఇక్కడ మనకి ఇందులో రెండు పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఏమని, రాజబహదూర్ వెంకటరామారెడ్డి స్థాపించినటువంటి విద్యా వ్యవస్థలను వివరించండి అనేటటువంటిది ఒకటి, రాజబహదూర్ సంఘసేవ తత్పరతను పరిచయం చేయండి అనేటటువంటిది రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఆ రెండు ప్రశ్నలకు సమాధానమే ప్రస్తుత పాఠ్యాంశం అండి. మనం మొట్టమొదటిగా ఈయన ఏ విద్యా సంస్థలకి అంటే వేటివేటివికి విద్యా వ్యవస్థల్ని స్థాపించినటువంటి విధానం గురించి, దాంతోపాటు సంఘా సేవ తత్పరత గురించి రెండు అంశాల గురించి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటిగా. మొట్టమొదటిగా చూడండి, మన మొట్టమొదటిది ఏంటిది, సంఘ సేవ. మొట్టమొదటిగా ఏమిచ్చాడు ఇక్కడ, సంఘ సేవ అన్నాడు. మన ఇక్కడ ఏ విధమైనటువంటి సంఘ సేవ అనేటటువంటి చేశాడు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు అనడానికి నిదర్శనం చూడండి. భారతదేశంలోనూ ఏ రాష్ట్రంలోనూ గొప్ప గొప్ప ఉద్యోగములను ఎందరో చేసినారు. భారతదేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలోనూ కావచ్చు. ఏ రాష్ట్రము, ఈ రాష్ట్రము అంటే ఇక్కడ తెలంగాణ పరిసర ప్రాంతంలో, మన ఈ రాష్ట్రంలోనూ గొప్ప గొప్ప ఉద్యోగులను, గొప్ప గొప్ప ఉద్యోగములు ఎంతోమంది చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఎవరు ఏ విధమైనటువంటి ఉద్యోగాలు చేసినా, ఏ విధమైనటువంటి ఉద్యోగాలు ఉద్యోగ జీవితం అనుభవించినా కానీ సంఘం కోసానికి జీవితాన్ని త్యాగం చేసేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు అనడానికి నిదర్శనమే ఈ మాటలండి. ఇక్కడ ఇంకేమన్నాడు, ద్రవ్యము బాగుగా గడించిన వారు. ద్రవ్యం అంటే ఇక్కడ ఏంది అంటే డబ్బు, ద్రవ్యము అన్నాడు. ద్రవ్యం అంటే అర్థమైందండి డబ్బు లేకపోతే ధనము. మరి ధనం కానీ డబ్బు కానీ అర్చించినటువంటి వాళ్ళు, బాగుగా గడించినటువంటి వారు ఉన్నారు. మరి గొప్ప గొప్ప బిరుదములు పొందినారు, గొప్ప గొప్ప పేర్లు ప్రఖ్యాతులు, వారితో పాటు బిరుదులు కూడా పొందినటువంటి వారు ఉన్నారు. కానీ వారి అనంతరం మాట ఇటుండా వారి కాలంలోనే వారి పేరు కానీ ఊరు కానీ గుర్తులేనట్లుగా విస్మృతులు అయిపోయినారు. అనంతరం అంటే ఏంటి అంటే తరువాత, మాట ఇటుండా, మాట అనేటటువంటిది ఇట్లుండగా మరి వారి కాలంలోనే వారి పేరు కానీ, వారు ఎప్పుడైతే ఉద్యోగాలు చేశారో చేసినటువంటి కాలంలో కానివ్వండి, మరి ఊరు కానీ గుర్తులేనట్లుగా విస్మృతులు అయిపోయినారు. అంటే విస్మృతులు అంటే ఇక్కడ ఏంటి అంటే మరలిపోవడం లేకపోతే గుర్తు అనేటటువంటిది ఉంచుకోకపోవడం, మరి పోయినారు. కారణం ఏమైనా, ఎంత ధనికులైనను, ఎంత అధికారులైనను, ఎంత పలుకుబడి వారు అయినను వారి సంఘసేవ చేయకుండా, త్రమ్య ద్రవ్యంతో ఒక అంశమైనను సమాజోన్నతికి వ్యయం చేయకుండా, తమ పలుకుబడిని దేశాభివృద్ధికి వినియోగించకుండా, తమ అధికార బలమును ప్రజా ప్రబోధమునకు అర్పించకుండా, వారికి ప్రజల హృదయంలో కొంచెమైనా స్థానం అనేటటువంటిది లేదు. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ఏది ఏం చేసినా కానీ సంఘానికి కావలసినటువంటి సేవ అనేటటువంటిది చేయకపోతే వాళ్ళు లోకంలో గుర్తించగలుగుతారా అంటే వాళ్ళ గురించి లోకం అనేటటువంటిది గుర్తుంచుకోదు. అంటే లోకం గుర్తుంచుకోవాలి అంటే ఏం చేయాలి, లోక కళ్యాణానికి కావలసినటువంటి పనులు అనేటటువంటి చేస్తేనే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గుర్తుంచుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని ఈ మాటల యొక్క సారాంశం అండి. మళ్ళీ అన్నాడు, వారిని ఎవరును ఎప్పుడునూ మరిచి అయినను స్మరింపనులదు. ఎవరైనా వారిని గుర్తుంచుకొని వారి పేరు కానీ వాళ్ళ ఊరు కానీ ఎక్కడైనా గుర్తిస్తారా అంటే స్మరించరు కూడా, స్మరింపనొల్లరు. ఒల్లరు అంటే ఇష్టపడరు. ఎవరిని ఇష్టపడతారంటే ఎవరు కూడా ఇష్టపడేటటువంటి అవకాశం అనేటటువంటిది లేదు. మరి వాళ్ళ ఆ విధమైనటువంటి విధంగా ఉంటే ఇక్కడ చూడండి, రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారి గురించి చూడండి. మన రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు శక్తివంతమైన గొప్ప ఉద్యోగమును తమ బుద్ధి శ్రద్ధల చేతనే సంపాదించుకున్నారు. మన ఏ విధంగా సంపాదించుకున్నాడు ఆ ఉద్యోగం అంటే, ఏ తన పలుకుబడిని ఉపయోగించలేదు, తనకుండేటటువంటి మేధాశక్తిని ఉపయోగించి తన బుద్ధి చేతనే, బుద్ధి శ్రద్ధల చేతనే ఉద్యోగం అనేటటువంటిది పొందినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే వెంకట రామారెడ్డి గారు. మన తద్వారా
మంచి వేతనమును పొందుచు ధనికులు అయ్యారు. డబ్బనిటటువంటి మంచి వేతనం అంటే తనకు ఉండేటటువంటి మేధాశక్తిని గుర్తించినటువంటి ఆనాటి కాలపు ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించడంతో పాటు అధిక మొత్తంలో ఏంది వేతనం అనేటటువంటిది ఇచ్చేటటువంటి వారు. ఆ వేతనంతోనే ఎవరు ధనికులు అయ్యారు అంటే ఇక్కడ రామారెడ్డి గారు ధనికులు కావడం అనేటటువంటిది జరిగింది. మరి అంతేకాకుండా అన్ని సంఘముల యందు మంచి పలుకుబడిని సంపాదించుకున్నారు. అన్ని సంఘాల్లో కూడా మంచి పేరు అనేటటువంటిది పొందిన వ్యక్తి ఎవరు అంటే రామారెడ్డి గారు. నవాబులు, రాజులు, మహారాజులు, కోటీశ్వరులు, మార్వాడీలు, వకీళ్ళు, ఉద్యోగులు, బీదవారు, రైతులు, సర్వవిధములు అంటే లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఎవరికి జనులను వారికి వశవర్తులు అయినారు. వశవర్తులు అయినారు అంటే వశవర్తులు అన్నాడు ఇక్కడ. వశవర్తులు అన్నాడు. వశవర్తులు అంటే ఇక్కడ అర్థమైంది అంటే లుంగడం అంటే తనందరూ ఎవరికి లొంగినారు అంటే ఇక్కడ ఈ రామారెడ్డి గారికి లొంగినారు. అంటే తను చేసేటటువంటి సంఘ సేవ కావచ్చు, విద్యా వ్యవస్థల కోసానికి తను పడేటటువంటి ఆరాటం కావచ్చు, అందరూ తన యందు ఉన్నారు అనడానికి ఈ విధమైనటువంటి పదాన్ని ఇక్కడ సురవరం వారు ఉపయోగించి ఉండవచ్చు. మరి వారు ఆంధ్రులైనను కేవల ఆంధ్రలోనే గాక కర్ణాటక మహారాష్ట్రలోనూ మంచి పలుకుబడి కలవారు. వీరు ఎవరు? వారు ఆంధ్రులు అయినను కేవల ఆంధ్రులలోనే గాక ఆంధ్రులు అంటే ఇక్కడ తెలుగువారిలోనే కాకుండా కర్ణాటక మొదలైనటువంటి రాష్ట్రాల్లో, మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా మంచి పేరు అనేటటువంటిది కలిగిన వ్యక్తి ఎవరు అంటే రామారెడ్డి గారు. మరి వారు ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగాలు చేశారు. రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగం చేసిన వ్యక్తి ఎవరు అంటే రామారెడ్డి గారు. ఉర్దూ రానట్టి బీద రైతులు తమ కచేరీకి వచ్చినప్పుడు ఎందు ఉర్దూ రానటువంటి వారు అంటే తను కొంచెం ఉన్నమతమైన ఉద్యోగమే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికి కచేరీ అంటే ఏంది అంటే ఆఫీస్, కార్యాలయం అంటాం కదా. మరి ఉర్దూ రానటువంటి రైతులైనటువంటి వారు తన కార్యాలయానికి వచ్చినప్పుడు వారి భాషలోనే మాట్లాడేవారు. అంటే కర్ణాటక పోతే కర్ణాటక భాషలో, ఇక్కడ తమిళనాడు పోతే తమిళనాడు భాషలో, తెలుగు ఆంధ్రంలో ఉంటే ఆంధ్రంలో. మరి ఆనాటి కాలపు భాష ఉర్దూ భాష రాజభాష అయినా కానీ ఆ రాజభాష ఉర్దూలో మాట్లాడేవాడు అంటే మాట్లాడేవాడు కాదు, తెలుగు వాళ్ళు వస్తే తెలుగులోనే వాళ్ళకి సమాధానం అనేటటువంటిది చెప్పేటటువంటి వ్యక్తికి ఎక్కడవని తెలియచేయవచ్చు అంటే రామారెడ్డి గారిని తెలియచేయవచ్చు. మరి ఇట్లు అనేక భాషలు నేర్చి లోకానుభవం అనేటటువంటిది గడించిన వ్యక్తి ఎక్కడెవరు అంటే వెంకటరామారెడ్డి గారు. మరి ఇతరుల వల్లనే కాక తమ ధనమును, తమ శక్తిని, తమ బలమును, తమ పలుకుబడిని ప్రజాభ్యుదయమున కోసానికి బాగా వినియోగించారు. అంటే తనకు ఉండేటటువంటి పలుకుబడి కావచ్చు, ధనము కావచ్చు, ఇతరత్రన్నిటిని కూడా ఎవరి కోసానికి వినియోగించారు? ప్రజాభ్యుదయమునకు, ప్రజల యొక్క అభివృద్ధి కోసానికి, జనాభివృద్ధి కోసానికి తనంతా కూడా తన జీవితాన్ని వెచ్చించినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు అంటే రామారెడ్డి గారు. మరి రెడ్డి గారు ప్రజాసేవ చేయడంలో రెడ్డి విద్యార్థులకు వసతి గృహములు స్థాపించుట ముఖ్యమైనటువంటిది. ఎందుట రెడ్డి గారు ప్రజాసేవ చేయడంలో దేనికోసానికి? రెడ్డి విద్యార్థుల కోసానికి వసతి గృహం. వసతి గృహం అంటే నేటి కాలంలో మనం హాస్టల్ అంటూ ఉంటాం కదా, దాన్ని ఆనాటి కాలంలో వసతి గృహం అనేటటువంటి వారు. మరి రెడ్డి వసతి గృహం స్థాపించుట ముఖ్యమైనటువంటి విషయం. మరి 25 సంవత్సరములకు, 25 అంటే 25వ సంవత్సరం లేదా 20వ శతాబ్దం, 20వ శతాబ్దం పూర్వము హైదరాబాద్ నగరంలో ఒక హోటల్ ఉండేటటువంటిదట. ఎప్పుడు 20వ శతాబ్దంలో ఒకే ఒక హోటల్ ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉండేనుట. అందును భోజన వసతులు, సౌకర్యములు సరిగా లేకుండేను. భోజన వసతులు, భోజనం కానీ వసతి కానీ సరిగా ఉండేటటువంటిది అంటే ఉండేటటువంటిది కాదు. మరి ఆ కారణంగా రెడ్డి విద్యార్థులందరికీ కూడా అది ఉపయుక్తకరంగా ఉందా అంటే ఉపయుక్తకరంగా లేదు. చాలా ఇబ్బందులు, కష్టాలు అనేటటువంటిది ఎవరు పడేటటువంటి వారు అంటే రెడ్డి విద్యార్థులు పడేటటువంటి వారు. మరి విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేటటువంటిది. ఈనాటి కాలంలో గుంపులు వ్యవస్థ, ఆనాటి కాలంలో చదువుకున్నారంటే చదువుకునేటటువంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే చదువు కంటే ఇతరత్ర పనులు చేస్తేనే డబ్బు అనేటటువంటిది బాగా వచ్చేటటువంటిది ఆనాటి కాలంలో. ఈనాటి కాలంలో ఇతరత్ర పనులు చేస్తేనేమో తక్కువ, ప్రభుత్వ ఉద్యోగం పొందితేనేమో ఎక్కువ అనేటటువంటి విధంగా ఉండడం చేత నేటి కాలంలో చదివేటటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మరి ఏ 10 మందియో చదువుకొని చుండ్రి, 10 మంది మాత్రమే చదివేటటువంటి వారు. అంతేకాకుండా రెడ్లలో వివాహ ఆదులందు వెనక ముందు చూడక వ్యయము చేయుదురనియు ఇంతమంది రెడ్డి రాజులు, జమీందారులు, ధనికులు ఉండి రెడ్డి విద్యార్థులకి విద్యా సౌకర్యం అనేటటువంటిది లేకపోవడం చేయకపోయిరనియు అచట సమకూడిన వారితో రెడ్డి గారు ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. రాజబోధుడు వెంకటరామారెడ్డి గారు, ఇంతమంది ధనికులు ఉన్నారు, అవసరం అనుకుంటే వివాహ సమయంలో
వెనుక ముందనేటటువంటి చూడకుండా అధికంగా ఖర్చు చేస్తారు. ఈ హైదరాబాద్ మహానగరంలో రెడ్డి విద్యార్థులు చదువుకోవడానికి ఒక హాస్టల్ అన్న కనీసం లేదు అని ఓ సందర్భంగా ఎవరు తెలియచేశారు అంటే రాజబహదూర్ వెంకట్రామారెడ్డి గారు ప్రసంగించరి. ఎవరైనా బాధ్యత వహించినట్లయితే మేమందరం సహాయం చేయదుము. ఎవరైనా బాధ్యత వహించారనుకోండి, అధ్యక్షత వహించారనుకోండి, మేము సహాయం చేస్తామని చాలామంది రెడ్డి సోదరులు ముందుకు వచ్చారట అని అక్కడ పెద్దవాళ్ళు పలికారు. నేను సర్వదా ఈ వ్యవస్థను నిర్వహించుటకు బాధ్యత వహించును. నేను సర్వదా ఈ వ్యవస్థను నిర్వహించుటకు, నిర్వహించడానికి అంటే ఏర్పాటు చేయడానికి ఐఎమ్ రెడీ, నేను ముందుంటాను అని ఎవరన్నారు, రామారెడ్డి గారు అన్నారు అని ఎవరు పలికారు అంటే ఇక్కడ రామారెడ్డి గారు పలకడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ ప్రకారం సుమారు 80,000 రూపాయల చందాలు వేయబడను. ఆనాటి కాలంలో 80,000 రూపాయలు అంటే మామూలు మాట కాదండి. 80,000 రూపాయలు అంటే దాదాపు 2 ఎకరాల భూమి కొనొచ్చు ఆనాటి కాలంలో. 80,000 రూపాయల చందాలు వేయబడను. ఇందు విశేష భాగము కొద్ది కాలంలోనే వసూలయ్యారు. విశేష భాగం అంటే అధిక భాగం కొద్ది కాలంలోనే ఏది వసూలయ్యదట, 80,000 రూపాయల్లో దాదాపుగా 65-70,000 వసూలయ్యాయట. ఆ పిమ్మట వెంకట్రామారెడ్డి గారు కాలయుక్తి సంవత్సర జ్యేష్ఠ శుక్ల గురువారం నాడు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ అని పేరున ఒక విద్యా సంస్థను ఒక బాడుగ ఇంటిలో స్థాపించాడు. ఎందుకట, ఇప్పుడు కాలయుక్తి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం 5వ తేదీ గురువారం రోజున ఇక్కడ ఒక బాడుగ భవనంలో, బాడుగ అన్నాడు కదా, బాడుగ అంటే అర్థమైంది అంటే బాడుగ అన్నాడు. బాడుగ అంటే అర్థమైందండి అద్దె. ఏ భవనంలో, అద్దె భవనంలో ఏది స్థాపించారట, రెడ్డి వసతి గృహాన్ని స్థాపించడం జరిగింది. తదనంతరం అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసినారు. తదనంతరం ఏంటట, అనేకమైనటువంటి వ్యవస్థలు అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ విధమైనటువంటి అంశాలు అనేటటువంటి దేనికి సంబంధించినటువంటివి అంటే సంఘసేవకు సంబంధించినటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. ఇవే కాకుండా ఇంకా ఏ సంఘాలు అనేటటువంటి స్థాపించాడనేటటువంటిది కొంచెం ముందెళ్ళిన తర్వాత చూద్దాం. మరి తర్వాత నెక్స్ట్ విద్యా వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలని నెక్స్ట్ తరగతిలో పరిచయం చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.